రాష్ట్రంలో కేసర్ పాలనలో ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల్ రాజేందర్ ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. హిందూ భారతిగా ఏ గిరిజన గ్రామాలైతే పేదరికంలో మగ్గుతున్నాయో ఏ గిరిజన గ్రామాలకైతే ప్రభుత్వం అండ అవసరం ఉందో అదే గిరిజన గ్రామాల్లో ఇవాళ కంటి మీద కొడుకునేకొడి చేస్తే తాతలనాడు తండ్రులనాడు ఏ భూమిని నమ్ముకునే వాళ్ళు వ్యవసాయం చేస్తుంటో అలాంటి భూములకు భూ ప్రక్షాళన పెరిట కానీ ధరణి వల్ల కానీ వాళ్ళ హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ మానకోటలో 551 సర్వే నెంబర్ మొత్తం మార్పులు అనుకోనంతా ఉంటుంది. 2000 ఎకరాల పైచిలుకు కలిగినటువంటి ఈ భూములు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం పేదలకు అసహ్యం చేయబడ్డది, మాన్యాల రూపంలో ఇవ్వబడ్డది, రకరకాల పద్ధతులలో ఇవాళ ఆ భూములన్నీ కూడా సాగు చేయబడుతున్నాయి. ఈ భూముల మీద కొంతమంది రాజకీయ నాయకులు కన్నేసారు, ఇవాళ ప్రభుత్వం కూడా కన్నేసింది. పిచ్చోని చేతులు రాయినట్టుగా ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది. కాలేజీలు కట్టద్దని వినట్లే భూములు కాలేజీల కోసం కానీ భూములు ప్రజా అవసరాల కోసం కానీ తీసుకోవద్దని చెప్పి ఇవాళ అనట్లే, కానీ తీసుకుంటప్పుడు ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేస్తే తప్ప, ప్రజల కోసం ఆలోచిస్తే తప్ప, ప్రజలను వేధించేది ఏ ప్రజలైతే అధికారాన్ని కట్టబెట్టిందో ఆ అధికారంలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు ప్రజల్ని వేధించేటువంటి ప్రజల మీద దౌర్జన్యం చేసేటువంటి అధికారం లేదు. కల 51 సర్వే నెంబర్ భూములు పక్క ఊరు శనిగపురం, మీకంతా కూడా పేపర్లో చూసింది, శనిగపురం అనేటువంటి గ్రామ సర్వే నెంబర్ని వేసి 45 ఎకరాల భూములు కూడా కోరుకున్నారు. ఎందుకు మెడికల్ కాలేజ్ వస్తే భూముల రెట్లు 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు పెరుగుతాయి. ఆ పేదల పొట్టగొట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఓ నీచమైన ఆలోచనతో 45 ఎకరాల భూములు రకరకాల బినామీ పెట్ట వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. దాని మీద స్థానిక కార్పొరేటర్ రవి గారు అని ఇండిపెండెంట్ గెలిచినట్టున్నది. ఇది అన్యాయం. ఒకవేళ లాభం అంటూ జరుగుతా రైతులకు జరగాలి కానీ బ్రోకర్లకు రాజకీయ నాయకులకు జరగదని చెప్పి ఆయన కొట్లాడితే చివరికి ఆయనను చంపిందంటే అర్థం చేసుకోండి. ఆయన ఇండిపెండెంట్ గెలిచి టీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికి కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికి కూడా ఇవాళ పట్టపగలే చంపిందంటే ప్రజల ప్రాణాలకు ఎట్లా గ్యారంటీ లేకుండా పోయిందో, రక్షణ లేకుండా పోయిందో ఇవాళ దాన్ని బట్టే మనకు అర్థమవుతాం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ మొత్తం 551 సర్వే నెంబర్లో ఏ రైతులైతే అనాదిగా కల్టివేట్ చేస్తుందో ఆ రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవ డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ 30 ఎకరాల భూమి అయితే ప్రభుత్వం తీసుకుంటా ఉందో ఆ భూమికి నష్టపరిహారానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. 2013 చట్టం ప్రకారం ప్రైవేట్ భూములు తీసుకుంటేటైతే మనం ఇస్తున్నామో అదే ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ డేలైట్ ఏదైతే మర్డర్ జరిగిందో దీని మీద కోర్టులు ఆ కేసులు ఏందో అవన్నీ జరిగినప్పటికీ కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి.
దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కొన్ని వేలున్నాయి. దాదాపుగా 12 లక్షల మంది రైతుల భూములో 22 లక్షల ఎకరాలు ధరణి పేరిట డిస్ప్యూటెడ్ ప్రాపర్టీగా ఇవాళ ఇవ్వబడి కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ బిక్కుబిక్కుమంటూ నా భూమి నాకు చెందుతావా లేదా, వాళ్లే పొజిషన్ ఉన్నప్పటికీ వాళ్లే వ్యవసాయం చేస్తున్నప్పటికీ వాళ్ళకే స్వాధీనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి వచ్చింది. ధరణి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఒక శాపం. ఇవాళ నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు పిచ్చోడి చేతిలో రాయినట్టుగా తెలంగాణ ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెడితే ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కూడా చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎట్లయితే ఈ భూ ప్రక్షాళనలో కానీ ధరణిలో కానీ ప్రతి గ్రామంలో అనేక కుటుంబాలు ఎత్తైతే కట్టి దాదాపుగా సర్వే నెంబర్ 116, సర్వే నెంబర్ 117, సర్వే నెంబర్ 145 నుంచి 185 వరకు దాదాపు 43 సర్వే నెంబర్లలో 1827 ఎకరాల భూమి 1200 మంది కుటుంబాల భూమి, రైతుల భూమి ఇవాళ ఆ భూములు ధరణిలో ప్రభుత్వ భూములు అని చెప్పొచ్చు. వాళ్ళు ఇవాళ కాదు నిన్న కాదు 1962 అట 1962లో వెంకట్రామరెడ్డి గారు గారు పొందినట్టు పింగి వెంకట్రామరెడ్డి గారు పొందినట్టు అంటే ఇక్కడ 62 దాదాపు అది 32 సంవత్సరాలు, ఇవాళ 22 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రైతు కంటిన్యూస్ గా కల్టివేట్ చేసుకుంటే హక్కులు కల్పించాలన్నటువంటి ఇవాళ చట్టాలు ఉన్నప్పటికీ కూడా, రైతు కనుక పొజిషన్లో ఉంటే రైతును డిస్టర్బ్ చేయాలన్నటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ 50 సంవత్సరాల పైబడి తాత తండ్రి ఇవాళ వీళ్ళు కల్టివేట్ చేసుకుంటా ఉంటే అలాంటి భూములని నారాయణపురం అనే గ్రామంలో 1403 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వ భూమిగా పరిణిస్తే వాళ్లకు రైతు బంధు వస్తలేదు. అక్కడ 30 మంది పైబడి రైతులు చనిపోతే రైతు బీమా వస్తలేదు. ఇవాళ చిన్న దరఖాస్తు పెడితే ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో స్పందించి ఎంక్వైరీ చేసే ముఖ్యమంత్రి నీకు సోవి ఉంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తే, నీ రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తే ఎందుకు నారాయణపురం అనే గ్రామంలో ఇన్ని రోజులుగా ఇంతమంది చనిపోయినా రైతు బంధు రావట్లేదు అని చెప్పి ఆందోళన చెందినా మొత్తం గ్రామానికి గ్రామం వండస్తున్నా కూడా ఎందుకు ఆ సమస్య పరిష్కారం కాలేదు? ధరణి తెచ్చింది ముఖ్యమంత్రి, ధరణి తెచ్చింది భగవంతుడు కాదు, ధరణి తెచ్చింది ముఖ్యమంత్రి. మరి తెచ్చింది నీవే అయితే, ఈ చిక్కుముళ్ళు వేసింది నీవే అయితే, ఈ పీఠముడు వేసింది నీవే అయితే, ప్రజల కళ్ళల్లో నారాయణపురం ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన నీవే అయితే ఎందుకు దాన్ని మళ్ళీ రెటిఫై చేయలేకపోతున్నావు? ఇది నీ అసమర్థతకి, పేద ప్రజల పట్ల నీకున్న ద్వేషానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నారాయణపురం రైతాంగానికి తక్షణమే ఎంక్వైరీ చేసి ఇవాళ ఆప్షన్ అంటాడు. ఇది రెట్టిఫై చేసే అధికారం ఏమారో లేదు, ఇది రెట్టిఫై చేసే అధికారం ఆర్డీఓ లేదు, ఇది రెట్టిఫై చేసే అధికారం కలెక్టర్ లేదు. ముఖ్యమంత్రి గారు దగ్గర స్విచ్ పెట్టుకొని తనకు నచ్చితే, తన వాళ్ళైతే, తనకు బేరం కుదిరితే తాను స్వయంగా సిఎస్ గారికి చిట్టి పంపితే అక్కడ కూర్చొని ఆ కంప్యూటర్లో కూర్చొని దాన్ని రిలీజ్ చేస్తారు. ఏ భూమి అయితే డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద ఉందో ఆ భూములు రిలీజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే దరిద్ర పని చేస్తున్నారు తప్ప పేదలకు మాత్రం లాభం జరగట్లేదు. తన వాళ్ళైతే, తనకు బేరం కుదిరితే తాను స్వయంగా సిఎస్ గారికి చిట్టి పంపితే అక్కడ కూర్చొని ఆ కంప్యూటర్లో కూర్చొని దాన్ని రిలీజ్ చేస్తారు. ఏ భూమి అయితే డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద ఉందో ఆ భూములు రిలీజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే దరిద్ర పని చేస్తున్నారు తప్ప పేదలకు మాత్రం లాభం జరగట్లేదు. ఇనుగుర్తి మండలాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి మాట ఇచ్చినప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అంగీకరిస్తున్నా లేదా, మాట ఇస్తున్నప్పుడు అది వైబుల్ అవుతుందా లేదా, సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోగలరా? ఓట్ల కోసం ఏదైనా, ఓట్ల కోసం ఏ మాటైనా ఇస్తాం. ఓట్లు అవసరం తెలియని తప్ప నేను చేయమని దానికి ప్రత్యక్ష నిదర్శనం. దాదాపుగా 70-80 రోజులుగా ఇనుగుర్తి మండలం కావాలని ఆ ప్రాంత ప్రజానీకమంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే, నీరో చక్రవర్తి లాగా ఏ ముఖ్యమంత్రి గారు అయితే ఆమె ఇచ్చిందో ఆ ముఖ్యమంత్రి గారు
నీరవ్ చక్రవర్తి లాగా వెళుతుంది తప్ప ఆ సమస్య పరిష్కారం కావట్లే. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఇనుగుర్తి మండలాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వందల సంవత్సరాలుగా భూదానం వల్ల వచ్చిన భూములు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు, అసైన్మెంట్ ద్వారా వచ్చిన భూములు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా వచ్చిన భూములు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చట్టం చేసుకొని నా ఉద్దేశం అసైన్మెంట్ భూముల చట్టం చేస్తున్న చట్టం చేస్తా అని చెప్పి భూ ప్రక్షాళన పేరిట అసెంబ్లీలో వారు మాట్లాడుతున్నప్పుడు, ధరణిని గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏం చెప్పారంటే అసైన్ చేయబడ్డ భూములు కానీ మాన్యాల రూపంలో ఇచ్చిన భూములు కానీ రకరకాల పద్ధతిలో పేదలకు ఇచ్చిన భూములు వాళ్ళకు సంపూర్ణ హక్కులు కలిగించాలి, వాళ్ళ విముక్తి చేయాలని చెప్పి చెప్పాడు. చాలా మంది అనుకున్నారు చాలా గొప్ప మనిషి పేదల కోసం ఆలోచిస్తున్న మంచి అనుకున్నాడు. ఇప్పటి వరకు జరగకపోగా ఈ ధరణిలో ఆ భూముల్ని వాళ్ళ భూముల్ని 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా రాళ్ళు కొట్టుకొని బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని వ్యవసాయం చేసుకొని ఆడ 4 బర్లు పెట్టుకొని ఆడ ఇంత ఇల్లు కట్టుకొని జీవిస్తున్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఈ రైతులది, పేద రైతుంది, ఎస్సీ రైతుంది, ఆ భూముల మీద కన్నుబడి ఇవాళ వాటన్నిటి కూడా 2 రకాలు చేస్తా ఉన్నారు. ఒక రకమేమో ప్రభుత్వం అవసరాల కోసం అక్వైరీ చేస్తుందని చెప్పి కంపెనీలకు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటారు. ప్రైవేట్ వాడు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు నీవెందుకు ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వాలి? వాళ్ళు కొనుగోలు పెట్టుకోలేరా?